అప్పుడు మరి ఏముంటుండే మందు కళ్ళు ఉంటుండేనా ఈ గుడంబ అవి ఇవి తాగే వాళ్ళ మీరు ఏం తాగే గుళ్ళు కళ్ళు అన్ని ఈదులు ఇక్కడ ఈద చెట్లు వచ్చే కుజగడప్పలు వచ్చి వాటిదురు వాళ్ళే వేసారు వాళ్ళే అమ్ముకుందరు వాళ్ళు చేసి తాగినంత కళ్ళు ఊరలోకి ఎవరు తాగు కళ్ళే తాగేది ఇక వేరే మందు లేదు మీకు లేదు 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 అది కూడా ఈత కళ్ళు ఈత కళ్ళు తాటి కళ్ళు లేదు కాళ్ళు కాళ్ళే లేవు ఇక్కడ ఈత కళ్ళు ఎక్కడికి వెళ్ళొచ్చు గీసేటోళ్ళు ఈదుళ్ళు కొజ్జగూడెంకి వెళ్ళి కొజ్జగూడెం దర్గా వాళ్ళు వచ్చి గీతరు వాళ్ళు చెట్లు పడదంట అక్కడ వచ్చి వాళ్ళే చేసుకుంటారు ఎట్లా పోసేది మీకు కళ్ళు షారాన దోవాన శీష ఇంత బుడ్లు ఉంటుండే షారానిస్తే బుడ్డు పోయింది నిప్పు ఎంత తాగే మగవాడైనా కానీ ఒక ముంత రెండు ముంత తాగితే వస్తావు అప్పుడు కల్తీలు గెలితీ లేకుండా కళ్ళు అప్పుడు గుడంబ అంటే ఉండేదా మీద పేరు లేదు పేరు లేదు పేరే లేదు కట్టుకునే పంచలు కూడా ఏడికెళ్ళి తెచ్చుకునేదో ఎప్పుడు ఎర్రగడ్డ పోయి తెచ్చుకుందాం వారానికి ఒకసారి అంగడి అవుతుంది ఈ అడిగి పోయి తెచ్చుకుంటాం ఇరకైనాక ఇరకై వాళ్ళే వచ్చి ఇచ్చిపోదురు వారానికి ఒకసారి రెండు వారాలు మూడు ఒకసారి వచ్చి ఇచ్చిపోదురు ఇంటికి వచ్చి మనం చెప్తే వచ్చి ఇచ్చిపో అప్పుడు బంగారం కొనుక్కునేదా మీరు ఆడోళ్ళు కొనిపెట్టేదా ఎట్లా కొనేది బంగారం తీసుకురావాలంటే ఆడిపోవాలి బేగం బజార్ ఆడ వచ్చి ఇచ్చుకుందరు ఎట్లుంటుండే తులం ఇప్పుడు ఎంత తులం పావులెత్తు తులం అద్దూలం ఇట్లా కొనాలంటే 100 రూపాయలు 200 1000 రూపాయలు అయితే 1000 కదా ఏ తులం బంగారం వచ్చి 500 వల్ల కొనేదా బంగారం ఎక్కువ కొనేదా మామూలు కొనేదా మామూలు మాకెందుకు ఎక్కువ పెళ్ళిళ్ళ సమయంలో కొనేది పెళ్ళిళ్ళప్పుడు కావాలంటే మన ఇంట్లో ఆడోళ్ళకి కావాలంటే పావులెత్తు దోవాలెత్తు రూపాయి ఇట్లా కొని అద్దులం పావులెత్తు చేయాలెత్తు ఇట్లా కొని పెట్టుకుంది మీరు పెట్టుకోపోయేదా బంగారం మాకెందుకు మగవాళ్ళకు ఆడోళ్ళకే అడవి జంగలు అది ఇది అంటుండే కదా ఎప్పుడన్నా ఈ వేటకు పోయేదా మామూలుగా ఏవి మాకెక్కడ పోవాలి ఆటకు పోకు ఆటకు జాల ఉండే కుంజల పట్టి జాల అది తీసుకొని పోయే నాకు తువ్వలు కడితే ఆడ ఆడ పడుతుండే ఆడ కుందేలు వచ్చి పడితే తీసుకొని పోయి కుందేలు పట్టుకున్నట్టు కుందేలు వేరే ఏమి ముట్టుకోపోయి వేరే ముట్టుకోపోదు కుందేలు పడితే ఆ రోజు ఇంట్లో అందరికి పెట్టేదా మీరు ఒక కుటుంబమే ఉండేదా ఒక్క కుటుంబమే మా కుటుంబం మట్టుకి అందరికీ ఎందుకు పెట్టా మా కుటుంబం మట్టుకి మేము 5 మంది మన్నదాములం 5 మంది ఆడవాళ్ళు మా కుటుంబమే వస్తుంది వాళ్ళకి సరిపోయేది మాకే సరిపో బోనాడ బోనాడ పోయి ఆటం కోసుకోండి బోనాలు చేతి మీద బోనాలు చేసి ఆటం కోసుకోవాలి ఆటకు మాకే దసరకు ఆటం కోసుకుంటాం దసరకు ఆటం కోసుకుంటే మాకే మా ముగ్గురికి మా పాలైనకు మా నా పెద్ద ఆయనకు మాకి ఇప్పుడు మీరు పండించిన వడ్లు కానీ జొన్నలు కానీ ఎండ పోసుకునేవాళ్ళు ఎండ పోసుకుందాం ఆకెట్ల ఆకెళ్ళు ఉండగా ఆకెట్ల ఎండ పోసుకుందాం ఎండ పోసుకున్న తర్వాత ఏదన్నా దాచిపెట్టుకోవాలి మళ్ళీ వర్షాకాలం దానికి అప్పుడు గుమ్ములల్ల ఇంట్లో గుమ్ములు పెట్టుకొని గుమ్ములల్ల పోసుకుందాం అప్పుడు మరి మీ బట్టలు ఇవన్నీ బట్టలు ఎట్లా ఉతుక్కునేది బట్టలు ఉతుకుందాము అన్ని చేద్దాము ఈ ఆగు వాడుతుండే చెల్లరగా పోయేది ఆగు ఆగుల లేదో పోయి ఆగులాగా ఉతుకుందాం ఆడలు పోయి ఆగులో ఉచ్చరు చెర్ర అయితే పోయి ఉతుకపోయకపోవటం ఎప్పుడన్నా పోవాలంటే ఆ శనికాడ పోయినప్పుడు ఆ చెల్లరగా ఉన్న పోయి అన్నీ వింటుకుందరు సబ్బులు ఉండవునా ఉండే సబ్బులు నల్ల సబ్బులు ఈ సబ్బులు లేవు నల్ల మన్ను నల్ల సబ్బులు నల్లమని పెట్టి పిండుకుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న భూముల ధరలు నీకు తెలుసా ఇప్పుడు ఎట్లున్నాయో అయ్యా ఇప్పుడు ధరలు మనకి 20 కోటి 20 లక్షలు అంటారు 30 లక్షలు అంటారు ఎకరా మీరు ఎట్లున్నావు ఏమో వాళ్ళకి వాళ్ళకి మీకు తెలియదు వాళ్ళు ఎట్లా అమ్ముతున్నావు ఎట్లా పోతున్నాయో తెలియదు మాకేం పడి మా భూములు లేవు మేము అమ్ముకోవద్దు ఇంత పెద్ద హైటెక్ సిటీ అయిన తర్వాత మీ మాదాపూర్లో నుంచి ఎవరన్నా మంచి ఉద్యోగాలు చేసి మంచి పొజిషన్లు ఉన్నారా మీ అన్నదమ్ముల పిల్లలు ఎవరు లేరు ఎవరు లేరు నాయన అంత గాయ కష్టం చేసుకొని బతికేటోళ్ళే ఉన్నారు కానీ డ్యూటీలు ఎవరికి లేవు మేము ఎన్మండగురం అన్నదమ్ముల పిల్లలు ఉన్నారు మా దగ్గర మా చిన్నయ్య కొడుకులు పెద్దయ్య కొడుకులు మేము ఉన్నాం కానీ ఎవరికి డ్యూటీలు లేవు అదే కూలిపోవాలి చేసుకోవాలి ఒకప్పుడు అటవీ ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతం
ఇప్పుడు అంతర్జాతీయ ఖ్యాతిని పొందింది, ఐటీ కేంద్రానికి ప్రధాన కేంద్రంగా మారింది, ఎంతోమంది యువతకు ఉపాధి కల్పిస్తుంది. కానీ గుట్టల బేగంపేట్, మాదాపూర్, కొండాపూర్ వంటి ప్రాంతాల్లోని మూలవాసుల బతుకు చిత్రం మాత్రం మారలేదు.